అర్థమైందా నువ్వు ఎవరిని చంపడానికి మనుషుల్ని పంపేవు? కారు సౌండ్ వినపడుతుందా? జైలర్ వచ్చింటారు. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. సికందర్ ఎవరి కోసం మంచుల్ని పంపించాడో తెలుస్తుంది. ఆయనకి అగనేస్ట్ గా ఎవడు రాడు. ఒకే ఒక కాల్ సార్, టకటక మాట్లాడతా. ఈ ఫోన్ కాల్ మాట్లాడితే నిజంగా మీరు నన్ను వదిలేస్తారు. లాస్ట్ ఛాన్స్ సార్, ఒకే ఛాన్స్ సార్, ఒక ఛాన్స్. ఎవరికైనా ఫోన్ చేసుకో, ఇక మీద మీ అబ్బొచ్చినా నిన్ను కాపాడలేడు. నా అబ్బొచ్చిన నన్ను కాపాడలేరని నీ అబ్బ చెప్తున్నాడ్రా? ఏంటో కనుక్కొని చెప్పు. నేను అప్పుడే చెప్పాను కదా సార్, నువ్వు నన్ను ఊరికే వదిలేస్తావని. నన్ను అర్జున్, ఎలా ఉన్నావు అర్జున్? నన్ను ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అర్జున్? నేను ఇక్కడ. ఇప్పుడే కదా చూసా సార్, ఎక్కడైనా ఉండొచ్చు. మలేషియాలో ఉండొచ్చు, సింగపూర్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఏ రష్యాలో కూడా ఉండొచ్చు. సూపర్ దెబ్బ, నేను ఊహించలా. ఏం పవర్! కొంచెం ఉండు, మాట్లాడుకుందాం. అర్థమైందా? ఆడ కూసని మాట్లాడదాం. కూసో. రే పిల్లే, సార్ సార్గా చేయరేరా. కూసో. రే వాళ్ళందరిని గుడి తెరివేంట్రా. అక్కడి కాస్త టేబుల్ మీద పెడతారా సార్? ఏం టూల్ సార్! నేను నిన్ను చంపను. నేను నిన్ను చంపితే నీ వాళ్ళు నన్ను చంపుతారు, అది నాకు తెలుసు. సరే, అన్నిటినీ మర్చిపోయి నిన్ను క్షమించేస్తాను. నా కొడుకును నాకు తిరిగిచ్చే. నేను నీ కొడుకుని తిరిగిచ్చేస్తే నెక్స్ట్ సెకండ్ నువ్వు నన్ను వేసేస్తావు, నాకు తెలుసు. నీకు ఇండియా మొత్తం కాంటాక్ట్లు ఉన్నాయని నాకు అంతా తెలుసు. ఆ
నా కొడుకును వదిలేరా? నిన్నేం చేయకుండా వదిలిపెడతాను. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వు సార్. రే పిల్లే, అంతవరకు మన సాన్ని కొంచెం కూల్ చేయమ్మా. అలాగే సార్. ఏంటరా డ్యాన్స్ చేస్తున్నారు? వర్మ సచ్చాడా? గుండ్రాయిలా కూర్చున్నావు, వర్మతోనే ఆటలా? వర్మకే వెయ్యాలనుకున్న వాళ్ళకు ఇప్పుడు అయ్యావా సాకు? ఎంజాయ్ డ్యాన్స్. Hey, chal chal, get out.